నా పేరు రాణి, వయసు 23 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కాలేదు. బ్రెస్ట్లో లంప్ లాగా అనిపించింది. డాక్టర్ని సంప్రదిస్తే టెస్ట్ చేసి బ్రెస్ట్ ఫైబ్రో అడినోమా అని చెప్పారు. దీని వలన పెళ్ళైన తర్వాత ఫీడింగ్కి పిల్లలకి ఏదైనా సమస్య ఉంటుందా, సర్జరీ చేయించుకోవాలా, పరిష్కారం ఏంటి అని అడుగుతున్నారు. నమస్కారం అండి. సో మీరు చెప్పిన హిస్టరీని చూస్తే ఇది సింపుల్ గడ్డ, బ్రెస్ట్ లంప్, అది బ్రెస్ట్ ఫైబ్రాయిడ్ అని అంటారు. ఇది చాలా కామన్ ప్రాబ్లమ్ యంగ్ లేడీస్లో. కానీ లక్కీలీ ఏంటంటే చాలాసార్లు ఈ గడ్డలు సింపుల్ గడ్డలు ఉంటాయి, బీనైన్ గడ్డలు. సో మీకు ఇప్పుడు ఎలా ఉందో, మా క్యాన్సర్ కాని గడ్డలు బ్రెస్ట్ ఫైబ్రాయిడ్ అనమా. సో అలానే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కు సింపుల్ గడ్డలే ఉంటాయి. సో చాలాసార్లు ఏంటంటే ఈ గడ్డలు 2 సెంటీమీటర్, 3 సెంటీమీటర్ ఇలాంటి చిన్నగా ఉన్నప్పుడు పేషెంట్కు ఓన్లీ మనం టచ్ చేసినప్పుడే వాళ్ళకి ఫీల్ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళకి ఎలాంటి పెయిను, స్వెల్లింగు, బ్రెస్ట్ చేంజెస్ ఎలాంటివి ఉండవు. కానీ ఈ గడ్డ సైజ్ కొన్నిసార్లు చాలా పెద్దగా అయిపోయి 4 సెంటీమీటర్, 5 సెంటీమీటర్ ఇంకా పెద్దగా ఉన్నప్పుడు మనకేదో బరువులాగా బ్రెస్ట్లో ఫీల్ అవ్వడం, లేకుంటే కొన్నిసార్లు పెయిన్ రావడం, లేకుంటే కొన్నిసార్లు బ్రెస్ట్ కొద్దిగా షేప్ కానీ అపీరెన్స్ మారిపోవడం ఇలాంటివి ఉండొచ్చు. సో చాలాసార్లు అలాంటివి ఉన్నప్పుడు ఇంకా ఇది క్యాన్సరా కాదా అనేంటి డౌట్ కొన్నిసార్లు స్కానింగ్లో ఉన్నప్పుడు మనం దాన్ని నీడల్ టెస్ట్ చేస్తాం. సేమ్ మీకు ఇప్పుడు ఎలా చేశారో మీ డాక్టర్ అలా నీడల్ టెస్ట్ చేసి మనం దాన్ని కన్ఫర్మ్ చేస్తాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది బినైన్ గడ్డలు ఉంటే చాలా డాక్టర్స్ జస్ట్ అబ్జర్వేషన్ ఇది ఒకటే చెప్తారు, మీకు ఎలాంటి సర్జరీ అలాంటి అవసరం లేదు. ఓన్లీ ఏంటంటే రెగ్యులర్గా స్కానింగ్ చేసుకొని చూడండి, ఇది సైజ్ పెరుగుతుందా అంతే ఉందా, ఇది ఒక అడ్వైజ్ చేస్తారు. కానీ ఆ గడ్డ ఉన్నందుకు చాలాసార్లు మీకు ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీకు కానీ మీ ఫ్యామిలీలో ఎలా స్ట్రెస్ ఉందో, చాలాసార్లు యంగ్ లేడీస్లో వస్తుంది కాబట్టి బిఫోర్ మ్యారేజ్. సో చాలా పేరెంట్స్ వరీ అవుతారు. వరీ అయ్యేది ఏం లేదు, ఇది సింపుల్ గడ్డలు, బినైన్ గడ్డలు, ఇది ఉన్నా కానీ ఎలాంటి హాని ఉండదు. ఓన్లీ ఏంటంటే మీరు రెగ్యులర్గా దీన్ని చెకప్ చేసుకొని సైజ్ పెరుగుతుందా లేదా, లేకుంటే ఏమైనా మార్పులు వచ్చినాయా, చేంజెస్ ఉన్నాయా అపీరెన్స్లో, ఇది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇవన్నీ బినైన్ ఉన్నా కానీ మీకు ఒకవేళ స్టిల్ మీలో అన్సైటీ కానీ మీరు దీనివల్ల వరీడ్ అవుతున్నారంటే మన సిటీ వాస్కులర్లో వ్యాప్ ట్రీట్మెంటు లేకుంటే మైక్రోవేవ్ అబ్లేషన్ ఇలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఇది కంప్లీట్లీ నాన్ సర్జికల్, ఎక్కడ బ్రెస్ట్ పైన కట్ కాక, బ్లడ్ లాస్ కాక, అనస్థీషియా లేక మనం ఈ గడ్డని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి సక్ చేసేసుకుంటాం. వ్యాప్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని, వ్యాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ ఎక్సిజన్ ఆఫ్ లంప్. సో గడ్డలు ఎన్ని ఉన్నా కానీ దాని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మనం లాగేస్తున్నాం కాబట్టి చిన్న హోల్ నుంచి, ఇప్పుడు మీకు ఎలా బయోప్సీ చేశారో అలానే బయోప్సీ నీడల్ లాగా పంపించేసి మనం దీన్ని చేస్తాం కాబట్టి ఎక్కడ స్కారు చేసినట్టు కూడా ఎవరికి మనం చూసినా కానీ మనకు తెలియదు ఇక్కడ సర్జరీ జరిగిందని. ఎలాంటి రిస్క్ కాంప్లికేషన్స్ ఎలాంటి ఉండవు. ప్లస్ ఫ్యూచర్లో మీకు మ్యారేజ్ అయ్యి బ్రెస్ట్ ఫీడింగ్ ఉన్నప్పుడు కూడా దీని ప్రభావం కూడా, ఈ సర్జరీ ప్రభావం కానీ ఆ గడ్డల ప్రభావం కూడా ఏమి ఉండవు. సో మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా ఆ కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్ని రిపోర్ట్ సెండ్ చేయండి. ప్లస్ అవసరం ఉంటే మీరు వీడియో కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, మన సిటీ వాస్కులర్ సెంటర్లో మన సబ్స్క్రైబర్ అయి ఉండి అఫోర్డ్ చేయని పేషెంట్కు మనం ఎవ్రీ మంత్ ఒక ఫ్రీ సర్జరీ చేస్తున్నాము. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ ఉన్న స్క్రీన్షాట్ని కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి షేర్ చేయండి.